ఇప్పుడు అలాయ్ బలాయ్ కార్యక్రమం అనేది అంటే మొదటి నుంచి తెలంగాణ సాంప్రదాయకు ఒక అద్దం పట్టే ఒక అద్భుతమైన కార్యక్రమం. సో ఆ విషయాన్ని మనందరం కూడా చాలా చోట్ల మనం మాట్లాడాల్సిన అక్కర ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా వేరే రాష్ట్రాల్లో ఉందో లేదో అని, మనం మాట్లాడుతూ ఉంటే అక్కడ కూడా ఇట్లాంటి సాంప్రదాయాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలలో మనము ఎక్కువ లోతుగా కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. ఆయన చాలా సింపుల్ గా, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మంచి సాంప్రదాయాలు రావాలని అందరం కోరుకుంటాం. అంటే అది ఒక డిగ్నిఫైడ్ గా ఉండే ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలలో కావచ్చు, లేకుంటే వేరే అంటే వేరే ప్రతిపక్ష నేతలను యాక్సెప్ట్ చేయడము, వాళ్ళ సూచనలు సలహాలను తీసుకోవడం విషయంలో కావచ్చు, అనేక విషయాలలో ఒక మంచి సాంప్రదాయాలు ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు, మా భారతదేశం మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినప్పుడు 1947 లో 50 లో ఫస్ట్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు నెహ్రూ గారు ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. నిజంగా వీ షుడ్ అప్రిషియేట్, ఎందుకంటే వేరే పార్టీలలో ఉండే నేతలను కూడా వారు క్యాబినెట్ లోకి ఆహ్వానించారు. అలాంటి ఒక మంచి సాంప్రదాయం తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, లేకుంటే అప్పుడున్న ఆ యూనో నేతలు కావచ్చు, ఆ మాటల వైఖరి ప్రజాప్రతినిధులు, ఎస్పెషల్లీ చాలా సీనియర్ పొజిషన్స్ లో ఉండే ప్రజాప్రతినిధులు, అంటే సీఎం కావచ్చు, లేకుంటే సీఎం వారి అబ్బాయి ఆయన కేటీఆర్ గారు కావచ్చు, ఆ మాటలను ఆ విధంగా వాడడం వలన అనేక సార్లు ఈ ఇష్యూస్ అనేవి ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో అంటే గత 10 రోజులుగా కూడా మనం ఒక ఇష్యూను ఫేస్ చేస్తున్నాం. అంటే మనమే ఇదే టీవీ ఛానల్లో 2-3 సార్లు చర్చలు కూడా నేను పాల్గొన్నాను ఇదే విషయం మీద, ఒక ప్రజాప్రతినిధి వేరే ప్రతిపక్ష నేత పైన మాట్లాడడం. సో అదే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ కూడా కొనసాగించొద్దు అని కిషన్ రెడ్డి గారు అన్నారని నేను అనుకుంటున్నాను. అంతేగాని దానిలో బాగా డీప్ గా మీనింగ్ ఉంది, ఒక పర్టికులర్ వ్యక్తిని పట్టుకొని అన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉండొచ్చు, ఒకసారి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ కిషన్ రెడ్డి గారిని పేరు పెట్టి మరీ ఒక బూతు మాటలు మాట్లాడినా కూడా ఆయన దీనికి ఇమీడియట్ గా రియాక్ట్ కాలేదు. ఆయన సింపుల్ గా వారి అజ్ఞతగా వదిలిపెడుతున్నాను, వారు చాలా సీనియర్ లీడర్, నాకన్నా కూడా సీనియర్ అని చెప్పి వదిలిపెట్టారు. సో అలయ బలయ లాంటి కార్యక్రమము జరుగుతున్నప్పుడు ఒక మంచి సాంప్రదాయానికి ఇప్పటికైనా మనం తెరదిద్దాం ఇలాంటి ఒక కార్యక్రమాలు, ఇలాంటి ఒక మంచి సత్సంబంధాలు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి, మనకు తెలుసు, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు వాళ్ళ సొంత అన్న రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన భారతీయ జనతా పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు. వారిద్దరు కూడా అంటే పూర్తిగా వ్యతిరేకమైన రెండు ధృవాలలో పనిచేశారు, సొంత అన్నదమ్ములు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో కలుస్తూ ఉంటారు. సో అలాంటి సంబంధాలు చూస్తే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అలాంటివి కొనసాగించాలని ఇప్పటి యువతకు, ఇప్పుడు వచ్చే కొత్త కొత్త అంటే యువ నాయకులకు, యువ రాజకీయ నాయకులకు ఒక మంచి ఏమంటారు అది ఫాలో కావాల్సిన ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. సో అలాంటివి అన్ని మనం నేర్చుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. సో నిన్న జరిగిన కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలను బాగా లోతుగా మనము చూసి దానిలో ఏదో లేని అర్థాలను తీయాల్సిన అక్కర ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నట్టు కిషన్ రెడ్డి గారు ఒక స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ పార్టీ అనో, లేకుంటే ఒక పర్టికులర్ నేతలనో చెప్పడం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడే వ్యక్తి కాదు, మనందరం ఆయనను గత 20 సంవత్సరాలు లేదు లేదు ఖచ్చితంగా అమర్నాథ్ గారు అటు కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇటు పొన్నం గారు మాట్లాడినా కూడా డైరెక్ట్ గా ఎవరు ఏ పార్టీని ఏ వ్యక్తిని అన్న సిచ్యువేషన్ లేదు. అందరు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడిందే, కాకపోతే ఇండైరెక్ట్ గా అయినా సరే మాట్లాడడానికి అది వేదిక కాదు కదా అనేది మాత్రమే. ఇండైరెక్ట్ విషయం ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ రోజు యువత ఇప్పుడు అక్కడ సందర్భం ఏంది, చాలా మంది ప్రజా సంఘాలు, యువత, స్టూడెంట్స్ చాలా మంది వచ్చి ఉన్నారు. సో వాళ్ళకి ఒక సందేశం అనే ఒక ప్రయత్నంలో ఇప్పటి యువత ఆల్రెడీ రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఒక అసహించుకునే స్టేజ్ కు వచ్చేసారు బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఆ భాష ఏదైతే ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారో దాన్ని బట్టే ప్రజలు చాలా అసహించుకునే పరిస్థితికి వచ్చారు కదా. సో దయచేసి ఇప్పటికైనా మనందరం, ఎందుకంటే అక్కడ చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు కాబట్టి ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఎప్పుడు దొరుకుతారు ఆయనకు? ప్రెస్ మీట్ లో మాట్లాడొచ్చు, వేరే సందర్భాల్లో మాట్లాడొచ్చు, కానీ అక్కడే అందరు ఉన్నారు కదా అని ఒక ఒక జస్ట్ ఏమంటారు దాన్ని, దట్స్ నాట్ సెటారికల్. ఇప్పుడు సెటారికల్ గా మాట్లాడాలంటే ఒక పర్టికులర్ వ్యక్తినో లేకుంటే వాళ్ళను ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు సెటారికల్ గా మాట్లాడతారని నేను అనుకోను. ఎందుకంటే వి హావ్ బీన్ సీయింగ్ హిమ్, ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా తిట్టిన రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నానంత గొప్ప భావన ఉన్న వ్యక్తి ఆయన. హీ హ్యాస్ దట్ మెచ్యూరిటీ. ఆయన ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళని తిట్టే మనిషి కాదు. అట్లాంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు. కాకపోతే నిన్న అన్న విషయం ఏంటంటే వెరీ జనరిక్ అండ్ వెరీ బ్రాడ్ మైండెడ్ గా ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన.
ఆయన నేను ఇప్పుడు ఆయన మాట్లాడిన 6 నిమిషాల 40 సెకండ్ల వీడియో నేను ఒక 3-4 సార్లు చూసిన. ఎక్కడ కూడా ఎస్ అంటే ఒక సెకండ్ కూడా ఎక్కడ కూడా ఆయన ఒక పర్టికులర్ యూనో టార్గెటింగ్ గా మాట్లాడుతున్న సెటరికల్ ఇస్ టార్గెటింగ్. ఇప్పుడు సపోజ్ నా డ్రెస్ బాగాలేదనుకోండి, ఇక్కడ ఉన్న 8 మంది పొన్నంగారు ఇచ్చినటువంటి సూచన కూడా అలాంటిదే కదా తీసుకుంటారా ఆయన ఇచ్చింది కూడా? 100% సార్, 100%. ఇప్పుడు పొన్నంగారు మాట్లాడింది కూడా అందరికి వర్తిస్తుంది. నేను అనేది కూడా అదే కదా, ఇప్పుడు పొన్నంగారు మాట్లాడినా లేకుంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడినా ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ అప్లికేబుల్ టు ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ షుడ్. ఇప్పుడు ఆయన ఇందాక ఉమేష్ రావు గారు చాలా మంచి మాట్లాడాడు స్వీయ నియంత్రణ. ఇప్పుడు ఒక రాజకీయ నాయకునిగా ఎదుగుతున్నప్పుడు, ఒక యువత రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఫస్ట్ మన కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో ఉన్నప్పుడు ఉండే ఆ ఉడుకు లేకుండా అగ్రెషన్ ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత కొంచెం తగ్గించుకొని స్వీయ నియంత్రణ పాటించి ఏమంటారు మనం సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకొని మనల్ని మనం సంస్కరించుకే. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఏంటి సార్, డబ్బులు సంపాదించేందుకు అనుకో కాదు కదా. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉంటూ ప్రజలను ముందు నుండి నడిపించే వ్యక్తే రాజకీయ నాయకుడు. సో ఆ ప్రజలకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటాము? సమాజంలో ఉన్న అన్ని విషయాలలో కూడా అన్ని లక్షణాలలో కూడా కొంచెం బెటర్ గా ఉండే వ్యక్తే రాజకీయ నాయకుడు. సో అది దాని యొక్క ఒరిజినల్ స్పిరిట్ చాలా త్వర త్వరగా పోతున్నది. ఆ స్పిరిట్ ను కాపాడే ప్రయత్నమే ఇప్పుడు మీరైనా నేనైనా అక్కడ ఉన్న ఉమేష్ గారైనా లేకుంటే శ్రీనందన్ అయినా లేకుంటే వినోద్ రావు గారైనా వినోద్ కుమార్ గారైనా అందరం కూడా కాపాడాల్సింది ఫ్యూచర్ జనరేషన్ కు ఒక మంచి సాంప్రదాయం ఇవ్వాలని. అంతేగాని తిట్టుకునుడే రాజకీయము లేకుంటే కొట్టుకునుడే రాజకీయము, అసలు వాడు అటు నుంచి కార్లు వస్తుంటే ఇటు నుంచి నేను వెళ్ళను ఈ సందులోంచి వెళ్ళిపోతా అనేంత పగలు ప్రతీకారాలు ఉండే రాజకీయం ఉండొద్దనే కదా అందరి యొక్క ప్రయత్నం. సో ఆ విషయాన్ని ఆయన చాలా బ్రాడ్ గా చెప్పారు. ఎందుకంటే గత వారం 10 రోజులుగా ఒక చర్చ నడుస్తున్నది తెలంగాణ సమాజంలో. ఆ చర్చ మీ అందరికి తెలుసు, నేను మళ్ళీ దాని గురించి చెప్పను. ఆ చర్చ ఏంది, అసలు ప్రజా సమస్యలు ఆ గత 10-15 రోజులుగా అసలు ప్రజా సమస్యల గురించి ఏ టీవీ ఛానల్లో కూడా చర్చ నడుస్తున్నది, ఒకటే చర్చ. ఆ మాట ఎందుకన్నారు, ఈయన కేసు ఎందుకు పెట్టారు, ఆ కేసులో అది పని వస్తుందా లేదా, ఈ కేసు యొక్క ఫలితం ఏముంటది, అదే ముచ్చట నడుస్తున్నది. మనం కూడా మనం మాట్లాడుకున్నాం ప్రజా సమస్యలేంది, రైతు సమస్యలేంది, ఇప్పుడు పంటలు చేతికి వచ్చే టైము అక్టోబరు, అసలు దీని గురించి ఏంది, బోనస్ గురించి ఏంది, ఇదంతా మాట్లాడకుండా మనం ఎప్పుడైతే డైవర్ట్ అవుతున్నామో అదే కరెక్ట్ కాదు అనేది మొత్తం ఎంటైర్ సమాజానికి అంటే ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకున్న రాజకీయ నాయకులందరూ మారాలి అని, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ స్టేట్మెంట్. అంతే కదా సార్. సో శివ గారు నేను అనే పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ దాన్ని లోతుగా చూసి ఆయన ఏదో ఒక పర్టికులర్ టార్గెటింగ్ చేశారని నేను అనుకోవట్లేదు. 100% అది కాదు కూడా. చాలా దగ్గరగా మెలిగిన వ్యక్తి ఆయనతోని, ఆయనతో చాలా సత్సంబంధాలు రెగ్యులర్ గా మాట్లాడే వ్యక్తిని కాబట్టి ఐ కెన్ ఆథెంటికల్లీ సే దట్ హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంటెన్షన్. బట్ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందని, ఆయన మాటల్లో స్పిరిట్ ను మనం అర్థం చేసుకుంటే చాలా మంచిది.